శ్రీ నేరేల వేణుమాధవ్ గారు మన మిమిక్రీకి పితామహుడైనటువంటి గౌరవనీయులు. వారి యొక్క 86వ జన్మదినోత్సవం సందర్భంగా దాదాపు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు మిమిక్రీ కాంపిటీషన్ జరిగాయండి. చూసి అరే గొడస్తాయి గొడసమని చేసుకున్నా కదా, ఆచమైన చూసి అరే ఎటర్తావు తుప్పుడు ఫెలో పోరా తుప్పుడు కొని తీసేదిచ్చిందక్క, తుప్పుడు ఫెలో అంటే ఏమిటక్క? అరే వేదవ సన్యాసి అన్నట్రా. అమ్మా గంట పెద్ద మాట అక్క, నన్ను పోయేటప్పుడు కొడతడుకు నవ్వుకొని కొట్టిపోతా ఏమైనా కానీ చేయ తమ్మి తప్పు గట్టిగా సపోర్ట్ కొట్టరా. నువ్వు తమ్మి చేస్తే భయపడలేనికి నిన్ను చూస్తే శుభ్రగా అనుకుంటున్నావురా. పోలీస్ ఆ పోలీస్ బ్యాచ్ అనే బ్యాచ్ శక్తిగాడు బిస్తర శక్తిగాడు పొద్దుగాల దాగుతే కళ్ళు కిటీలు రవ్వండి. అరే మరి నీ మాట మామూలు కొట్టా. పొద్దుగాల దాగుతే కళ్ళు కిడ్నీలు రన్నీ కలుగు కళ్ళమ్మ నీకు దండం. ఇది మరి అది ఇది ఏది అది ఆ విధంగా ముందుకుపోదు. ఆ జైల పట్టి తెలుగులో సభకు నమస్కారం. నా వృత్తి మీద యూనిఫామ్ ఉంటే కాసేపైనా క్రమశిక్షణతో ఉంటాను. నీ కర్మ కాదు యూనిఫామ్ తీస్తే ఇన్ను మించిన ప్రాక్టీస్ అవుతాను రా. నా డ్యూటీలో నేను కుదిరితే నేతాజీని, కుదరకపోతే బాపూజీని. మనం మీ వాయిస్లో రూప్ కళ మాస్టర్ వాయిస్లో వారి ఇద్దరు మీరు ఆహ్వానించాలని కోరుతున్నారు. కాపర్తి నరేష్ నరేందర్ బొట్టు ఇద్దరికి ద్వయంగా అద్భుతమైన మిమిక్రీ కళాకారులు. ఏది తొందరగా వచ్చేయాలి. నీ సాహసం చూస్తే ఎప్పటికప్పుడు మతిపోతూనే ఉంటుంది కట్టప్ప. నీ మనసులో నన్ను చంపేయాలన్నంత కసిగా ఉందని నాకు తెలుసు కట్టప్ప. కానీ ఏ మెచ్చి నీ రుణం తెచ్చుకోగలను కట్టప్ప. నాది ఒకటే కోరిక ప్రభు, ఇప్పటి వరకు దేవసేన అనుభవించిన శిక్షను విడిపించండి ప్రభు, విడిపించండి. అయితే విడిపించు, చంపి మరి విడిపించు, లేదా అనుభవించని, చచ్చేదాకా అనుభవించని కట్టప్ప. ఏ ఎవరెవరెవరెవరెవరెవరెవరు ఇక్కడ ఎవరో ఏడ్చారు, ఆ ఏడుపు ఎలాంటిది ఉంది? డ్యూడ్ నువ్వేడ్చావా? పాప నువ్వేడ్చావు బంగారం. ఏ సుధీర్ బాబు అడిగినప్పుడు అడిగి నన్ను ముద్దులు ఎవరన్నాడా నీకు? అయితే సుధీర్ బాబు జుర్రేసుకో పెట్టేసుకో వేసేసుకో అక్క. నువ్వేందక్క మళ్ళీ ఇట్టొచ్చో, ఇప్పుడే వస్తానక్క. గమ్మునండువా నా మొలతాళ్ళు తాయిత్తు, యాడో ఉంటాడు ఇక్కడ రాలేడనుకున్నారా? నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఏడా ఉంటా. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా చాగండి కోటేశ్వరరావు గారు గురు శిష్యుల మధ్య ఉండే బంధాన్ని వివరిస్తూ చాగండి గారు మాట్లాడితే ఎలా ఉంటుంది చూద్దాం. గురువు సముద్రంలో ఉప్పగా ఉండేటువంటి గహనమైన శాస్త్రాన్నంతటినీ తాను ఎంతో కష్టపడి చదువుతాడు. పరిశోధించి ఎంతో కష్టపడి చదివి తేలిక మాటలతో అర్థమయ్యేటట్టుగా కిందకు దిగి వచ్చి శిష్యుడికి ప్రబోధం చేస్తాడు. ఆ శిష్యుడు ఆ శాస్త్రాన్ని ఎంతగానో పరిశోధించి చాలా గొప్పవాడై తనకన్నా గొప్పగా మాట్లాడుతున్నప్పుడు కన్నుల నీరు పెట్టుకుని మురిసిపోతుంటారు. నా శిష్యుడు ఎంత వాడైపోయాడో అని. అలా చాగండి ఏదో చూస్తే నేరేళ్ళ వేణుమావ గారి 86వ జన్మదిన వేడుకలు
జరుపుకుంటున్నాం. మేము ఇక్కడ సోదరులు, మేమంతా గురువు గారికి గట్టిగా చప్పట్లు కొట్టాలి. చూడు, ఒక వైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు. ఏయ్, లైఫ్ లో కొన్ని వినకూడదు, కొన్ని చూడకూడదు అని ఫిక్స్ అయ్యా. ఓ బాజులు అవి నా కంటికి కనిపించినా, చెవికి వినిపించినా టెంపర్ లేసుద్ది. ఇది మరి యొక్క వరంగల్ పట్టణంలో నేరిన వేణుమాధవ గారి జన్మదిన వేడుకలు జరుపుతూ ఉన్నాం. 86వ వేడుకలకు విచ్చేసినటువంటి యావత్ తెలంగాణ మిమిక్రీ సోదరులు, అలాగే తెలుగు ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. అలా కేటీఆర్ గారి వాయిస్ ఇమిటేట్ చేయొచ్చండి. ఏ లక్ష రూపాయలు జీతం ఎందుకు? సాఫ్ట్వేర్ అంతయా కనబడతాం ఎందుకు? 30,000 తీసుకుని హాయిగా ఉండొచ్చు కదా అని ఆలోచించా. ఏ భార్యాభర్తలిద్దరూ 2 లక్షలు సంపాదించడం ఎందుకు? ఒకరు 1 లక్ష సంపాదిస్తున్నారు, ఇంకొకరు ఇంట్లో ఉండి పిల్లలు చూసుకుని హాయిగా ఉండొచ్చు కదా అని ఆలోచించాలి. ఆ ఎవరు ఉద్యోగం మానవ పిల్లలని అంటారు, వాళ్ళు అన్యాయం అయిపోతారు. మళ్ళీ దీని వెనక స్త్రీవాద సంఘం, దాని వెనక పుంవాద సంఘం, ఈ మధ్య 3వ వాద సంఘాలు కూడా బయలుదేరే. ఆ తప్పే ఉందండి, వారి వాదన వారు, వారు మానవులే, ఎందుకు ఈ సంఘాలని? ఈరోజున ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదం తెలియజేస్తూ గురువు గారికి జన్మదిన శుభాకాంక్షలు. రాజు, 31వ తారీఖున ఒక షో ఉంది, బుక్ చేసుకో. నేను ఒక కారు పంపిస్తాను, ఏమంటావు? సార్, ఇలా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నాను సార్, మీ వాయిస్ తో. శుభం, ఖచ్చితంగా చేద్దాం రా. నా వాయిస్ తో నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేస్తావా? అద్భుతం. ఏమంటారు? మీ సత్తాకి మా సత్కారం, మీరు ఎవరు కోటేశ్వరుడు, నేను మీ నాగార్జున. ఏమంటారు? ఓకే. అరే, నమస్తే చిరంజీవి గారు. మీ సత్తాకి మా సత్కారం, మీలో ఎవరు కోటేశ్వరుడు కార్యక్రమంలో ఈ హాట్ లో సీట్ లో కూర్చోడానికి మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారో తెలియదు, కానీ నాకు మాత్రం చాలా ఎక్సైటింగ్ ఉంది. ఆ మొదటి ప్రశ్న అడగమంటారా? తాలింపులో వాడి ఆకు పేరేమిటి? ఏ అరిటాకు, బి తమలపాకు, సి విస్తరాకు, డి కరివేపాకు? మీ టైం స్టార్ట్ నౌ. కరెక్ట్ గా చెప్పారో మీరు తెలుసుకున్నారు. రాజా, బంగారు రాజా, మీలో ఎవరు కోటేశ్వర కార్యక్రమానికి స్వాగతం. రాజా, రాజా, ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏమిటంటే, రాజా, పానీపూరి ఉంది కదా రాజా, పానీపూరిని పగలగొట్టి దానిలో పోసే లిక్విడ్ ఏమిటి రాజా? ఏ పెట్రోలు, బి పెరుగు, సి తేనె, డి పానీ? రాజా, మీ టైం స్టార్ట్ రాజా. మా జీత్రయాత్రను గౌరవించి, మా ఏలుబడిని అంగీకరించి మీ రాజ్యాన్ని మాకు ఇస్తారని కోరుకుంటున్నాం మిత్రమా. సమయం లేదు మిత్రమా, శరణమా అన్నమా. ఇప్పటికీ మన ఉనికిని నిలుపుకున్నాం, ఇక మన ఉనికిని చాటుకున్నాం. దొరికిన వాడిని తురుముదాం, దొరకని వాడిని తురుముదాం. ఏమంటావు నాయన? అది అది రావగోపాలరావు గారు అయితే మీ అందరినీ చూస్తుంటే నాకు మహదానందంగా ఉంది. ఏంటంటారయ్యా, మరి మిమిక్రీ అంటే మనందరం గుర్తించుకోవాల్సింది. మన గురువు గారు మనకు చెప్పింది ఏమిటంటే, ఎటువంటి పోతులు లేకుండా, ఎవరిని కించపరచకుండా, మతాలను కానీ కులాలను కానీ ఎవరిని కించపరచకుండా ఆనందమైన అద్భుతమైన హెల్దీ మిమిక్రీ చేస్తే మనకి మంచి రోజులు అంటే ఏమంటారు? మీరందరూ చేస్తారని ఒప్పుకున్నట్టు గట్టిగా చప్పట్లు కొట్టండి. మీ రావు గోపాలరావు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గల్లీ సిన్నది గరీబుల కథ పెద్దది,
వానున్న ఇల్లు పిల్లి కోట్ల కన్న చిన్నగుంటవా, గల్లి చిన్నది ఆ ఇళ్ళ కన్న మేలురా, పరుకురా పండురా, పుచ్చుకోని తలుపులేమో పెచ్చులు ఓడి ఉంటావు, ఒకల్లి చిన్నది అంటే పదక కళాకల పదక రాపుతుంటుందా, సుట్టామత్తన్న మా ఇంటికి, సుట్టామత్తన్న మా ఇంటికి ఇల్లు తాళమెసు కాల పక్కింటికి. అంటే గాదరవాళ్ళు ఎన్నుంటాయా, సంతా మా ఊరి సంతా, అయ్య వారానికి ఓసారి జోరుగా సాగేటి సంతా మా ఊరి సంతా, చుట్టు 30 గుర్ల పెట్టు జనం అందరూ పుట్ట వెళ్ళి వచ్చిన కష్టాలు సంతా మా ఊరి సంతా, తాలి పిల్లంతో తగబడి తడగడు, తాగమని పిల్లాన్ని బ్రతిమిలాడు తడగడు, చీర వేరం కాడ చిన్న కొడవలాగా అలిగి నా పిల్లాన్ని అడుక్కుంటాడవడు, సంతలో సంసారం అంతా ఎలా తీసుకొని ఇంటికో ఏ ముందు ఇద్దరు కట్టవుతారు సంతా మా ఊరి సంతా. నమస్తే గొరటి వెంకన్న. నిజంగా గొరటి వెంకన్న, గొల్లి చిన్నది కరి బొల్ల కథ పెద్దది, వాళ్ళు ఉన్న ఇల్లు పిల్లి కోట్ల కన్న చిన్నగా ఉంటావి, ఎంత పదచిన రచన ఇది. అష్టల బుట్టిలే అమ్మా నన్ను పాటలు వింటున్నారే, అష్టల బుట్టిన కృష్ణుడేమో దేవుడమ్మా, ఆవిడ మీ ధైర్యకు నాకు చదివించుకుంటుండే చదువుల తల్లి సాసుదేనప్పటికీ ఈ తరపున గురటి వెంకన్న గారికి మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నాను. అదిగో ప్రపంచ చరిత్రలో ఒక సుక్క తలతలా మెరుస్తుంది, దాని రంగు చూడు ఎరుపు రంగు, ఎందుకో ఆ సుక్క చిన్నపోయింది, అమ్మా నీకు వందనం. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణము. ఊక బాధపడదు, నాకు పెళ్ళేది మ్యాక్గా దుబ్బులు పడుతుంది, నాకు పెళ్లి కావాలి కదా, అందుకే నా మీద చిన్న పాట రాసుకున్నా, ఒకరు గట్టిగా చప్పట్లు కొడితే పాట. నెత్తి మీద బెల్లం పెట్టి వచ్చి చెప్పినా, ఈగలన్నీ ముసురుతుంటే ఎల్లగొట్టిన, శిరస్తూ సత్యస్తూ మస్తు మస్తు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక చూడిసిన కుదానికి నా పని జరిగింది అభి, సరిగ్గా నందించుకుంటా ఏమో కొడతాడు, లేదంటే కర్రతో కొడతాడు, ఆలేంట్రా మిమిక్రీతో కొడుతున్నాడు. ఆమె మాగాలే పిలిచి ఈ విధంగా ఇంట్లో రాజేందర్ గారి కంటానం కలిస్తే ఏ విధంగా చూద్దాం. బడ్జెట్ సమావేశంలో వారు మాట్లాడిన విధానం చూపిస్తాను. మొట్టమొదటిసారిగా తెలంగాణ యొక్క తొలి బడ్జెట్, తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 100,000 కోట్లు, తెలంగాణ డెవలప్మెంట్ కోసం 100,000 కోట్లే కాదు 2,00,000 కోట్లు అని సార్. ఇంకా సత్యనారాయణ గారు కోరడం పులుకి నడుపులు తెగ బాధపడుతున్నారంట, ఇంకో రోజులు అంతా వేరే ఉండాలయ్యా, దొడాకలో పెరిగేసుకొని తింటే ఆ రోజయ్యా. ఏదంటే విధంగా చూద్దాం. కల్లగుంట చంద్రశేఖర్ రావు గారు కంటా నమకరిస్తాను. నిజంగా ఈరోజు ఈ సమావేశానికి ఇచ్చేసేవాడిని అందరికీ కూడా నా యొక్క నమస్తు మాంజనుడు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. 86వ పుట్టినరోజు జరుపుకున్నటువంటి డాక్టర్ నేరళ వేణువాసరావు గారికి నా యొక్క నమస్కారాన్ని తెలియజేసుకుంటూ ఎన్నికల ఆర్టిస్టులకు మంచి భవిష్యత్తు ఉన్నాయని చెప్పేసి కోరుకుంటా ముగిస్తాను. జై తెలంగాణ. పుట్టినరోజు జరుపుకున్నటువంటి మహనీయుడు డాక్టర్ నేరళ వేణువాసరావు గారి కల ప్రాంగణంలో వారి కార్యక్రమాన్ని చేసుకొని మిమిక్రీ ఆర్టిస్టులందరూ కూడా కాంపిటీషన్స్ పెట్టి వాళ్ళ లోపల స్పిరిట్ రగలవేసేటువంటి కార్యక్రమం నిజంగా ఎంతో అద్భుతమైనది. మీ అందరి కూడా నా యొక్క నమస్మాన్యులు తెలియజేసుకుంటా అందరు మర్చిపోండారే జై తెలంగాణ. ఆకాశంలో భూకంపం, ప్రపంచంలో మొరాకో సహారా తారిడాల్లో కంప్యూటర్ గ్రాఫిక్స్ తో నిర్మించబడిన చిత్రం ఆకాశంలో భూకంపం. ఏ స్టెల్లా నేను ఇక్కడే ఉన్నాను, నా దయ్య పిల్లలు చలిలో వరుగుతున్నాయి. ఇక్కడే ఉన్నాను. ఏ రాజా? అవును ఇక్కడే ఉన్నాను. ఆకాశంలో భూకంపం. ఈ వాయిస్ ఆవిడ మన గురువు గారికి బర్త్డే విషెస్ చెప్పింది అనుకోండి. 86వ జన్మదినోత్సవం జరుపుకుంటున్నా డాక్టర్ పద్మశ్రీ నేరిళ్ళ వేణుమాధవ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
మోహన్ బాబు గారి యొక్క కుమార్తె మంచు లక్ష్మి వచ్చింది అనుకోండి, ఏమమ్మా మంచు లక్ష్మి? హాయ్ ఫర్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. జిమ్ కేరీ రజనీకాంత్ అంకల్ లేకపోతే అసలు నేను లేనండి. అయ్యి బాబోయ్, అసలు కళామతల్లి ముద్దు బిడ్డ నాన్నగారైతే నేను కళామతల్లి మనవరాల్ని. చాలా మంది అంటుంటారు నాన్నగారి డైలాగ్ కావాలని. నేను మీకోసం చెప్తున్నాను, అరుస్తే కరుస్తా, కరిస్తే చెరిస్తా, చెరిస్తే నిష్క్రమిస్తా. వామ్మా చాలా బాగుందండి కదా. ఓకే, మూవీ బాహుబలి దాంట్లో కిలికిలి భాష అండ్ శివగామి గారి వాయిస్ చెప్తూ గురుగారికి స్వాగతం, శ్రీనివాస్ గారికి స్వాగతం చెప్తున్నాను. లెందా దోస్రా స్కల్మే అర్థా పుష్కలా మోడల్ స్కూల్ లోక్వే ఉన్ కాస్తా మిన్ బేస్రా చొప్వే మిన్ మహాజరత్రమా మహిష్మతి రాజహార్. అనగానే శివగామి వాడి కాళ్ళు చేతులు తెగిపడ్డా, రక్తం ఏర్లే ప్రవహించిన వాడింకా బ్రతికే ఉండాలి. రాబందులు వాడి కళ్ళల్లో నుంచి గుట్టుల్ని, కడుపులో నుంచి పీకల్ని పీకి తిన్నా వాడింకా బ్రతికే ఉండాలి. కట్టప్ప తల్లి, మాయిష్మతికి మకిలి పట్టింది, రక్తంతో కడిగై నా మాటే శాసనం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం, నా పేరు శ్రీనివాస్, నేరుడు వేణుమోహన్ గారి శిష్యుడు. అంతకంటే మించిన పరిచయం నాకు అక్కర్లేదు. కేవలం మిమిక్రీ చేయడం వల్ల మాత్రమే నాకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. రైల్వేలో సౌత్ రైల్వేలో కల్చరల్ కోటాను నాకు జాబ్ ఇచ్చారు, హ్యాపీగా ఉన్నాను. ఒకప్పుడు ఇది నా ప్రొఫెషన్, ఇప్పుడు నా ప్యాషన్. మిమిక్రీ నేర్చుకుంటే రాదు, పుట్టుకతో వస్తుందని కొంతమంది నమ్మకం, అది పాక్షిక సత్యం. ఆసక్తి ఉంటే, అభ్యసిస్తే ఒక పాట పాడడం, సంగీతం అంటే దానికి రిజనెన్స్ ఉండాలి, అది తప్ప మిగతా కళలన్నీ నేర్చుకోవచ్చు. వంద సార్లు వినే అవకాశం ఉంది. దీనికంటే ఒక 17 ముందు 20 ఏళ్ళ ముందు వీసీఆర్లు తర్వాత టేప్ రికార్డులు ఇవన్నీ వచ్చాయి. ఇవేమీ లేని రోజుల్లో 1947 పూర్వం ఒకసారి నేను గుర్తుంచుకుని తిరిగి అంశం చెప్పడం అనేది ఎంత కష్టం.